accomplished today. Next class, next topic of the substations is difference between indoor and outdoor substation. Difference between indoor and outdoor substation, which is also a very important topic. Just we will see the difference between outdoor substation and indoor substation. Outdoor substation and indoor substation. Okay. Actually, these are the classification of based on constructional features of substation. Okay. Based on constructional features of substation, there are mainly four types. One is indoor substation, outdoor substation, underground substation, and pole mounted substation. Okay. So among these, there is a different features having. We have to compare outdoor substation with the indoor substation. Okay. There are particulars here given. One is, first one is space required for outdoor substation. So outdoor and general ga man choose substation, by choose substations anni kuda coming under outdoor substation. Allow the space very high, more space required ante kada. So space required is more when compared to the indoor substation. So less, you have to write here less, more. Time required to find out the fault. Dentlo fault meeku easy ga man find out cheyachu. Definitely ga outdoor substation lo easy avutundi anamata, endukante the equipment is in full view. Okay, so time required is less, ikkada more. Find out cheyadaniki man time padutundi, so dan malli find out chesi malli endukante aa equipment ane close ayi untundi kabatti. Future extension, so future extension ante malli suppose load telipindi మనం ఇప్పుడు ఒక 11 kV లో వోల్టేజ్ మాత్రమే లైన్ మాత్రమే యూస్ చేస్తున్నాం, బట్ ఆఫ్టర్ 10 ఇయర్స్ వాట్ హ్యాపెన్ లోడ్ విల్ బి యూసేజ్ ఆఫ్ కన్స్యూమర్స్ మే బి ఇంక్రీజ్. అప్పుడు ఏమవుతుంది, డెఫినెట్గా మనకి వీ హ్యావ్ టు ఇంప్రూవ్ ఎక్స్టెండ్ అవర్ సబ్స్టేషన్. ఎక్స్టెన్షన్ ఆఫ్ సబ్స్టేషన్ ఈజ్ నీడెడ్ సో మనం ఏం చేయాలంటే ఎక్స్టెండ్ చేయాలి. ఎక్స్టెండ్ చేయాలంటే ఎక్కడికి పాసిబుల్ అవుతుంది, డెఫినెట్గా అవుట్డోర్. అవుట్డోర్ సబ్స్టేషన్లో ఈజీగా పాసిబుల్ అవుతుంది, ఎందుకంటే మనకి స్పేస్ అది ఎక్కువ ఉంటుంది కాబట్టి. మనం ఇంకొక ట్రాన్స్ఫార్మర్ తీసుకొచ్చి దాన్ని కనెక్ట్ చేసుకున్నా మనకి ఏం ప్రాబ్లం ఉండదు. ఓకేనా, అలాగే లైన్స్ ఈవెన్ ఎవ్రీథింగ్ ఈజ్ పాసిబుల్ ఇన్ అవుట్డోర్ సబ్స్టేషన్ బికాస్ మోర్ స్పేస్ ఈజ్ దేర్. ఓకే, ఈజ్ పాసిబుల్. బట్ ఇండోర్ సబ్స్టేషన్ అనుకోండి, ఇట్ మే నాట్ బి పాసిబుల్, ఎందుకంటే ఎక్విప్మెంట్ అంతా కూడా ఎన్క్లోజ్ అయిపోయి ఉంటుంది. దట్ అదంతా కూడా పాసిబుల్ అయితే వెరీ సమ్ ఎక్స్టెంట్ మాత్రమే, అంతేగాని మాకు దీని అంతపై ఫ్లెక్సిబిలిటీ అయితే ఉండదు మీకు. నెక్స్ట్ ఫాల్ట్ లొకేషన్ అనేది ఆల్రెడీ చెప్పాను కదా, ఫాల్ట్ లొకేషన్ అనేది మీకు ఈజీగా ఫైండ్అవుట్ చేయొచ్చు. ఇక్కడేమో మనం ఈజీ టు ఫైండ్అవుట్, ఇక్కడ ఫాల్ట్ లొకేషన్ అనేది డిఫికల్ట్ టు ఫైండ్ అవుట్, ఎందుకంటే ఎక్విప్మెంట్ అంతా కూడా అన్క్లోజ్ అయ్యి ఉంటుంది కాబట్టి. నెక్స్ట్ క్యాపిటల్ కాస్ట్ ఆఫ్ ది ఎక్విప్మెంట్. అవుట్డోర్లో చాలా ఎక్విప్మెంట్ ఉంటుంది కదండి, సో ఏంటంటే మనం చూస్తూ ఉంటాము ఇన్ని అక్కడ కరెంట్ ట్రాన్స్ఫార్మర్స్, ఇన్స్ట్రుమెంట్ ట్రాన్స్ఫార్మర్స్, నెక్స్ట్ స్విచ్ గేర్ ఎక్విప్మెంట్ లైక్ సర్క్యూట్ బ్రేకర్స్, ఐసోలేటర్స్, ఫ్రీజర్స్, సెక్షనలైజర్స్, వాట్ ఎవర్ ఇట్ మే బి, విచ్ ఆర్ వెరీ కాస్ట్. సో క్యాపిటల్ కాస్ట్ ఈజ్ మోర్ ఇన్ అవుట్డోర్ వెన్ కంపేర్ టు ద ఇండోర్ సబ్స్టేషన్, సో లెస్. నెక్స్ట్ ఆపరేటింగ్ కాస్ట్. ఆపరేటింగ్ కాస్ట్ ఈజ్ ఆల్సో లెస్ వెన్ కంపేర్ టు ఇండోర్ సబ్స్టేషన్, ఎందుకంటే ఇక్కడ మనకి స్కిల్డ్ ఇండోర్ సబ్స్టేషన్లో వీ నీడ్ స్కిల్డ్ లేబర్. ఓకే, నెక్స్ట్ అంటే రన్నింగ్ కాస్ట్ అనేది డెఫినెట్గా ఇండోర్ సబ్స్టేషన్ ఎక్కువ ఉంటుంది. పాసిబిలిటీ ఆఫ్ ఫాల్ట్ ఎస్కలేషన్, ఎలా మనము త్వరగా మనము ఫాల్ట్ని మనము రెడ్యూస్ చేయొచ్చు, అంటే దేంట్లో ఎక్కువగా ఉంటుంది పాసిబిలిటీ, అవుట్డోర్ సబ్స్టేషన్లో ఈజీగా ఫైండ్అవుట్ చేస్తాము, అంటే ఓపెన్గా ఉంటుంది కాబట్టి డెఫినెట్గా మనకి అవుట్డోర్ సబ్స్టేషన్లో ఈజీగా ఫాల్ట్ని మనం రెక్టిఫై చేయొచ్చు. ఓకే, సో ఈజీ టు రెక్టిఫై. ఇది ఫైండ్అవుట్ చేయడానికి టైం పడుతుంది, అలాగే రెక్టిఫై చేయడానికి కూడా ఆల్మోస్ట్ విల్ టేక్ మోర్ టైమ్ దాన్ అవుట్డోర్ సబ్స్టేషన్. సో దీస్ ఆర్ ది బేసిక్ డిఫరెన్సెస్ బిట్వీన్ అవుట్డోర్ అండ్ ఇండోర్ సబ్స్టేషన్స్ ఆఫ్ air insulated substations. Basically these are all classification of air insulated substation according to service point of view, according to construction point of view, whatever classifications we have studied, those are all under air insulated substations. air insulated
substations. So next topic is bus bar arrangements. Substation bus bar arrangements. Okay, that is the last topic of the air insulated substation. Then we go for gas insulated substations. Okay, next video I will explain about bus bar arrangements of substations. Okay, thank you.